అంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలింకి ఒక కమర్షియల్ హీరో జాయిన్ అయితే ఎలా ఉంటుంది? సో బెదురులంకలా ఉంటుంది. సో మరి ఆలస్యం చేయకుండా కార్తికేయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా సినిమాకి సంబంధించి ఇలా ఒక ప్రెస్ మీట్కి వచ్చి చాలా రోజులు అవుతుంది. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ ఎన్ ఇయర్, మోర్ దెన్ ఎన్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్. సో ఈ టైం తీసుకోవడానికి మెయిన్ రీజన్ వన్ ఈజ్ యా, అంటే అలా కుదిరింది బేసిక్గా, కావాలని చేసింది కాదు. బట్ వన్స్ ఓకే, ఫ్రాంక్గా చెప్పాలంటే ముందు ఒక రెండు సినిమాలు అటీట్ అయినప్పుడు ఐ హ్యాడ్ టు సిట్ బ్యాక్ అండ్ థింక్ వాట్స్ గోయింగ్ రాంగ్, ఎక్కడ ఏం జరిగింది, ఎలాంటి మిస్టేక్ జరుగుతుందని. ఈ ప్రాసెస్లో మధ్యలో యూనో మీడియం రేంజ్ సినిమాలకు ఎక్కువ జనాలు రావట్లేదని ఒక స్పెక్యులేషన్ రావడం, వీటన్నిటి మధ్యలో యూనో ఐ వాజ్ రియలీ సర్చింగ్ ఫర్ వన్ కంటెంట్, వన్ స్క్రిప్ట్, ఇవన్నీ అంటే షార్ట్ షార్ట్గా ఇవన్నీ బ్రేక్ చేసి నాకు యూనో ప్రాపర్ కమ్బ్యాక్ అనాలో, లేకపోతే ఎప్పుడో ప్రాపర్ యూనో టర్నింగ్ పాయింట్ అనాలో, అలాంటి స్క్రిప్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో ఐ ఫౌండ్ అంటే క్లాక్స్ నాకు ముందు ఒక్కసారి చిన్నగా పరిచయం, బట్ యా ఆ టైంలో క్లాక్స్ కరెక్ట్ అనిపించాడు. ఒకసారి క్లాక్స్ కథ విందాం అనుకున్నాను, అజయ్ నా ఆర్ఎక్స్100 డైరెక్టర్ అజయ్ ఒకసారి రిఫర్ చేస్తే, వన్స్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఐ ఫౌండ్ ఐ థాట్ దిస్ ఈజ్ ఇట్, ఎస్ దిస్ ఈజ్ ద స్క్రిప్ట్ ఐ హవ్ బీన్ లుకింగ్ ఫర్. ఇప్పుడున్న యూనో ఓటీటీ ఎరా వచ్చింది, ఇప్పుడు ఎలాంటి మూవీస్ చూస్తున్నారు యూనో, బట్ యూనో ఆడియన్స్ ఎలాంటి మూవీస్కి థియేటర్కి వస్తున్నారు, ఇవన్నిటికీ ఆన్సర్స్ దొరికినట్టు అనిపించింది. సో నేను అందుకే మధ్యలో కథ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ముందు చాలామంది ఇన్పుట్స్ తీసుకుంటూ, ఓకే నీకు యాక్షన్ సినిమా సెట్ అవుద్ది, నీకు కమర్షియల్ సినిమా సెట్ అవుద్ది, ఇవన్నీ కొంచెం లెక్కలేసుకొని ఎలాంటి సబ్జెక్ట్ ఒప్పుకోవాలి ఇలాంటివి ఆలోచించేవాడిని బాగా. బట్ ఈ సినిమా మాత్రం ప్యూర్లీ ఈ స్టోరీని చెప్పాలి, ఈ స్టోరీకి నేను పార్ట్ అవ్వాలి, ఈ స్టోరీ చెప్పడానికి నేను హెల్ప్ అవ్వాలి అని అనిపించింది. సో దిస్ ఈజ్ వన్ స్క్రిప్ట్ నేను ఎట్లాంటి లెక్కలు వేసుకోకుండా ఏం చేసుకోకుండా, ఎస్ ఈ మూవీ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి థియేటర్కి తెప్పించే మూవీ అవుతుంది అని ఒకే ఒక్క రీజన్కి నేను ఈ సినిమా అంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ డిడ్ దిస్, ఎలాంటి లెక్కలు వేసుకోకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టీజర్ నచ్చిందా? రైట్, సో గ్యారంటీ అనిపిస్తుందా ఈసారి కొట్టడం? రైట్, యా. సో ఈ ఇలా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఇంకా కాన్ఫిడెంట్ అవుతాం. సో అంటే నేను ఒక్కడిని కొంచెం మాట్లాడాల్సి వస్తుంది కదా, మా ప్రొడ్యూసర్ మాట్లాడలే, డైరెక్టర్ ఏమో ఏదో ఇంగ్లీష్లో అటు ఇటు అనేసి వెళ్ళిపోయాడు. అదే సినిమాతో మాట్లాడిపిస్తాడు. రైట్, కాదు దానికి ముందు ఆయన కూడా మాట్లాడతా అన్నారు, సినిమా మాట్లాడుతుంది అండ్ ఫస్ట్ హీరో మాట్లాడతారు. యా రైట్. సో యా ఆ సిచ్యువేషన్లో నాకు ఈ సినిమా దొరకడం ఐఎమ్ రియలీ లక్కీ. అండ్ వన్ థింగ్ ఐ వుడ్ సే అబౌట్ దిస్ మూవీ ఈజ్ ప్రతి క్యారెక్టర్ అంటే ఇదేదో ఏ క్యారెక్టర్ హీరో కోసమో హీరోయిన్ కోసమో ఇంకో లేకపోతే ఏదో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కామెడీ ఉండాలి కాబట్టి సాంగ్కి లీడ్ కోసమో అలా ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఒక్క సెకండ్ కూడా బిహేవ్ చేయదు. ఆ సీన్లో అజయ్ ఘోష్ గారు ఉంటే ఆ సీన్ వరకు ఆయన హీరో, గోపరాజ్ రమణ గారు ఉంటే ఆ సీన్ వరకు ఆయన హీరో. సో ప్రతి సీన్లో ప్రతి క్యారెక్టర్ హీరో, ఆ సీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. సో ప్రతి సీన్ మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక గ్రాఫ్ ఉంటుంది, లాస్ట్కి అది ప్రాపర్గా రౌండ్ ఆఫ్ అవుతుంది. ఈ కథలో నుంచి ఆర్గానిక్గా జనరేట్ అవుతుంది, కామెడీ జనరేట్ అయినా కానీ యూనో మన ఎమోషన్స్ కానీ ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ అన్నీ ప్రాపర్గా కథలో నుంచి ఎలా జనరేట్ అవ్వాలో అలా జనరేట్ అవుతుంది తప్పితే ఓకే కార్తికేయన్ పెట్టాము, రెండు ఫైట్లు పెడదాము, ఒక డ్యాన్స్ పెడదాం, ఇలాంటి లేకపోతే ఇన్నో నేహా శెట్టి ఉంది, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ లేవు. ఆ క్యారెక్టర్స్కి మేము యూజ్ అవుతాం అనిపించి మమ్మల్ని పెట్టుకున్నారు. మేము ఆ క్యారెక్టర్స్కి ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రాపర్గా 100% చేసాం. ఈవెన్ ఎవ్రీ ఆర్టిస్ట్ కానీ ఎవ్రీ చిన్న రోల్ చేసిన ఒక యూనో ఒక క్యారెక్టర్ ఒక వన్ డైలాగ్
క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ అయినా సరే ఎవ్రీ వన్ హ్యాడ్ ద ఇంపార్టెన్స్ ఇన్ దిస్. అలాంటి స్క్రిప్ట్ ఇది కుదిరింది. సో దిస్ విల్ బీ అ వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ బికాజ్ నేను ఎడిట్లో చూస్తున్నప్పుడు కూడా నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో నాకు బేసిక్గా అంటే అది క్లాక్స్ వల్ల కుదిరింది. ఆ పర్సన్ కొంచెం లైఫ్ని వేరే యాంగిల్లో చూస్తాడు. మనందరం ఒక యాంగిల్లో చూస్తుంటే ఫ్రంట్ నుంచి చూస్తుంటే ఆయన వెనక నుంచి వెళ్ళి చూస్తాడు లైఫ్ని. సో అంటే అందరం ఒకటి చూస్తుంటే ఆయన ఇంకోటి చూస్తుంటాడు అదే సిచ్యువేషన్లో. అరే అసలు ఇది ఆలోచన నాకు తట్టనే లేదే అనిపించి చాలాసార్లు సినిమా గురించి కూడా కాదు మామూలుగా పిలిచి మాట్లాడుతుంటాను నీలాగా ఆలోచించాలంటే ఏం చేయాలి మరి అంటే ఆయన హిమాలయాలు అవి మెడిటేషన్లు ఏవో చేస్తూ ఉంటాడు బాబాలాగా. అంటే బాబాలో రజనీకాంత్ లాగా ముందు చేయాల్సిందంత చేసేసే వెళ్ళాడులేండి హిమాలయాస్కి. బట్ యా సో అంటే బేసిక్గా వాటి వల్ల ఒక జెన్యూనిటీ వస్తుంది క్లాక్స్లో. ఎక్కడ కావాలని ఏదో చేసినట్టు చేయడానికి ఉండకపోవడానికి రీజన్ క్లాక్స్ టేక్ ఆన్ లైఫ్ అలా ఉంది కాబట్టి. సో యా ఇలాంటి సినిమా మాకు క్లాక్స్కి కానీ నాకు కానీ చేయడానికి మెయిన్ కావాల్సింది ఒక ఇది నమ్మే ఒక ప్రొడ్యూసర్ బికాజ్ జనరల్లీ యూనో ఒక హీరో కంటూ ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ ప్రకారం యూనో ఇలాంటి కథ అయితే సెట్ అవుతుంది ఈ ఈ ఈ దీనికి ఆడియన్స్ చూస్తారు అని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ ఆ క్యాలిక్యులేషన్స్ని దాటి ఇలాంటి కథలో నేను చేయగలనని నమ్మి నో ఓకే నేను ఉన్నాను కాబట్టి ఏదో ఎక్స్ట్రాగా ఫైట్స్ అట్లాంటిది ఏమీ పెట్టకుండా ఎగ్జాక్ట్ ఈ సినిమా కావాల్సిన తీసి ఇవన్నీ చేయడానికి మాకు 100% సపోర్ట్ చేసింది మా ప్రొడ్యూసర్ బెన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్రజ్ఞ మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞ మీడియా.